గజ్వేల్ పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ సంఘంలో ఈరోజు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, విశ్వకర్మ సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంతాచారి చేసిన త్యాగం తెలంగాణ ప్రజలు మరవలేదని, శ్రీకాంతాచారి మరణం తెలంగాణకు ఒక దిక్సూచి లాంటిదన్నారు. శ్రీకాంతాచారి చనిపోతూ జై తెలంగాణ అనే నినాదంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన వర్ధంతి వేడుకలకు నివాళులు అర్పించారు కార్యకర్తలు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చురుగ్గా పాల్గొంటూ తన ఆత్మని బలిదానం చేసుకోవడం జరిగింది. 2009 డిసెంబర్ 3న తను నిలువున కాలిపోతూ జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఇంకా తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం తెలంగాణను సాధించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం కోసం కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలను చేపడుతూ వారిని సంతోషంగా ఉంచడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. చనిపోయినా కూడా వారి త్యాగం తెలంగాణ సమాజం దృష్టిలో ఎప్పటికీ వారి మనసులో ఉండిపోతుంది. స్వర్ణకార సంఘ సభ్యులందరి తరఫున సంఘం మా వృత్తి ధర్మంగా శ్రీకాంతాచారి మావాడైనందుకు చాలా సంతోషంగా ఉంది. మన సమాజంలో తెలంగాణ గురించి అధిక పోరాటం చేసిన శ్రీకాంతాచారికి సంఘం అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ